మా పాఠశాలలో 1-2 తరగతులలో తెలుగు సబ్జెక్టు ఉండదు. 3వ తరగతి నుంచి తెలుగు సబ్జెక్ట్ నేర్పడం జరుగుతుంది. కానీ సంవత్సరాంతానికల్లా విద్యార్థులందరూ కూడా అనర్గళంగా తెలుగు దినపత్రికను చదవగలుగుతారు. అంతేకాకుండా 108 శతక నీతి పద్యాలను వల్లించి వాటి తాత్పర్యాలను కూడా చెప్పగలరు. ఈనాటి మన విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యతనిచ్చి తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు. మనం భారతీయులమై ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటూ తెలుగు భాషను చిన్నచూపు చూడటం నిజంగా శోచనీయం. కానీ మా పాఠశాలలో ఇంగ్లీష్తో పాటుగా తెలుగు భాషకు కూడా అంతే ప్రాధాన్యతని ఇచ్చి తెలుగుకు పెద్దపీట వేస్తున్నాము. మా విద్యార్థులందరూ కూడా తెలుగులో చక్కగా మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తజ్జము సుమతి. తనండు విషము పనికిని వెలయంగా తోకనుండు రిచ్చిక మునకుడు, తలతో కనకవుండును కడునకు నిలువెల్ల విషము కదరా సుమతి. తల్లి తండ్రులందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేడిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగునుండు, పిరికి వాడి మదిని పింకమే లాగునా విశ్వదాభిరామ వినురవేమ.